పుట్టిన తేదీ ప్రకారం వారి మనస్తత్వం అదృష్టం నైపుణ్యాలు ఒకటవ తేదీలో పుట్టిన చాలా గొప్ప లక్ష్యం కలిగి ఉంటారు మీరు చాలా స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు ఇతరుల కింద పనిచేయడానికి ఏమాత్రం ఇష్టపడరు మీకు బిజినెస్ రన్ చేసే కెపాసిటీ ఉంటుంది పెద్ద పెద్ద సంస్థలను నడపగలుగుతారు మీ చేతుల్లో నాలెడ్జ్ అనే ఆయుధం ఉంటుంది ఇతరులను బాగా మోటివేట్ చేయగలుగుతారు రెండవ తేదీలో పుట్టిన వాళ్లు చాలా మనస్తత్వం కలిగి ఉంటారు మీరు అందాన్ని అటెన్షన్ని ఇష్టపడతారు మీ సున్నిత స్వభావం మిమ్మల్ని చాలా ఎమోషన్కి గురిచేస్తుంది హాని చేస్తుంది ఇతరుల ఆలోచనలు ఎలా ఉన్నాయో గ్రహించి ప్రశాంతత కలగడానికి సహాయపడతారు మ్యూజికల్ ఎబిలిటీ ఉంటుంది మూడవ తేదీలో పుట్టినవాళ్లు చాలా క్రియేటివ్ టాలెంట్ ఉంటుంది మనసులో చాలా కళలు ఉంటాయి మీకు ఆర్ట్స్ పెయింటింగ్లో మంచి టాలెంట్ ఉంటుంది మీకు చాలా అత్యుత్సాహం ఉంటుంది మిమ్మల్ని ఇతరులు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు నాలుగవ తేదీలో పుట్టిన వాళ్లు చాలా హార్డ్వర్క్ చేస్తారు నీతి నియమాలు కలిగి ఉంటారు చాలా క్రమశిక్షణ బాధ్యత కలిగిన వాళ్లు మీ బాధ్యతలను చాలా సీరియస్గా తీసుకుంటారు మీ కుటుంబాన్ని చాలా ప్రేమిస్తారు సహోద్యోగులు రిలేటివ్స్ మీపై ఆధారపడతారు ఐదవ తేదీలో పుట్టిన అడ్వెంచర్ ట్రావెల్ మార్పుని చాలా ఇష్టపడతారు చాలా క్యూరియాసిటీ ఉంటుంది ఎక్సైట్మెంట్ ని కోరుకుంటారు ఎక్కడైనా అడ్జస్ట్ అయ్యే మనస్తత్వం మీది పబ్లిక్ రిలేషన్స్ రాయడంలో టాలెంట్ ఉంటుంది మీరు చాలా త్వరగా బోర్ ఫీల్ అవుతారు అలసిపోతారు అయితే మీరు కొంచెం బాధ్యతారహితంగా ఉంటారు కాబట్టి క్రమశిక్షణ నేర్చుకోవాలి ఆరవ తేదీలో పుట్టిన వాళ్లు మీ ఫ్యామిలీ ఓరియెంటెడ్ వర్క్ ని బ్యాలెన్స్ గా మేనేజ్ చేస్తారు ఇతరుల సంరక్షణ బాధ్యత తీసుకుంటారు మీరు చాలా బాధ్యతాయుతంగా ఉంటారు మీ ఫోకస్ ఎక్కువగా రిలేషన్షిప్స్పై ఉంటుంది ఇతరులకు సహాయం చేయాలని కోరుకుంటారు మీరు చాలా నిజాయితీగా జాలి కలిగి అర్థం చేసుకునే తత్వం కలిగి ఉంటారు ఏడవ తేదీలో పుట్టినవాళ్లు మీది చాలా డెవలప్డ్ మైండ్ ఆధ్యాత్మికంగా తాత్వికముగా ఉంటారు మీ ఎబిలిటీస్ అన్నీ ఉపయోగించుకుంటారు మీరు చాలా ఎనలిటికల్గా ఉంటారు మీరు ఖచ్చితంగా ధ్యానం చేయాలి ఎనిమిదవ తేదీలో పుట్టినవాళ్లు బిజినెస్ పై మంచి టాలెంట్ ఉంటుంది వ్యాపారంలో మీ అడుగు చాలా ఒరిజినల్ క్రియేటివ్ డేరింగ్ గా ఉంటుంది అయితే పార్ట్నర్షిప్లకు దూరంగా ఉండటం మంచిది లీడర్షిప్ క్వాలిటీస్ మీకు ఎక్కువగా ఉంటాయి లక్ష్య సాధన ప్రాక్టికల్ సెల్ఫ్ డెవలప్మెంట్ మీకు కలిసొచ్చే విషయాలు తొమ్మిదవ తేదీలో పుట్టిన మీది చాలా బ్రాడ్ మైండ్ చాలా ఆదర్శవాదంగా ఉంటారు చాలామంది గొప్ప ఆర్టిస్టులు ఈ నెంబర్లో పుట్టారు ఒకవేళ పిల్లలు తొమ్మిదవ తేదీలో పుట్టి ఉంటే వాళ్లు ప్రొఫెషన్ నిర్ణయించడానికి కొంత సమయం కేటాయించండి త్యాగం చేసే గుణం ఉంటుంది అయితే క్షమించే గుణాన్ని అలవరుచుకోవాల్సి ఉంటుంది పదవ తేదీలో పుట్టిన చాలా లక్ష్య సాధన కలిగి ఉంటారు స్వతంత్రత కోసం కష్టపడతారు బలమైన లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు సక్సెస్ కోసం చాలా కష్టపడతారు చాలా మైండ్ కలిగి ఉంటారు అనలిటికల్ స్కిల్స్ కలిగి ఉంటారు చాలా పక్కాగా ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేసే సత్తా ఉంటుంది పదకొండవ తేదీలో పుట్టినవాళ్లు ఆదర్శవాదంగా ఉంటారు వాస్తవాన్ని తెలుసుకోవడానికి మంచి ఐడియా ఉంటుంది ఎదుటివాళ్లు అంతర్గత ఆలోచనలను ముందుగానే తెలుసుకునే సత్తా ఉంటుంది ఇతరులను చాలా మోటివేట్ చేస్తారు మీరు చాలా సెన్సిటివ్ ఎమోషనల్గా ఉంటారు పన్నెండవ తేదీలో పుట్టిన మీకు కళాత్మక టాలెంట్ ఎక్కువగా ఉంటుంది చాలా ఊహాత్మకంగా ఉంటారు స్టోరీస్ జోక్స్ వంటి వాటితో అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తారు ఇతరులతో పోల్చితే మీ శరీరంలో ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు చాలా త్వరగా ఉపశమనం పొందుతారు మీకు వెర్బల్ రైటింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి పదమూడవ తేదీలో పుట్టినవాళ్లు ఫ్యామిలీ ట్రెడిషన్ కమ్యూనిటీపై చాలా ప్రేమ ఉంటుంది మీరు నేచర్ ని ఇష్టపడతారు ప్రతి విషయంలో డీటెయిల్స్ కోరుకుంటారు మీరు హార్డ్వర్క్ చేయగలుగుతారు మీ గురించి మీరు కేర్ తీసుకుంటారు అయితే మరీ ఎక్కువగా పనిచేసే తత్వం ఉంటుంది ఈ విషయంలో కొంచెం అలర్ట్ అవ్వాలి పద్నాలుగవ తేదీలో పుట్టినవాళ్లు మార్పు అత్యుత్సాహం ట్రావెల్ ని ఇష్టపడతారు చాలా యోగ్యతగా ఉంటారు రైటర్ ఎడిటర్గా రాణిస్తారు పదిహేనవ తేదీలో పుట్టినవాళ్లు మీరు చాలా క్రియేటివ్ కళాత్మకమైన వాళ్ళు మీరు విజువల్ ఆర్ట్స్ పెయింటింగ్ కాలిగ్రాఫీని ఇష్టపడతారు మీ జీవితంలో బెస్ట్గా ఉండాలని కోరుకుంటారు పదహారవ తేదీలో పుట్టినవాళ్లు ఆధ్యాత్మిక విలువలు కలిగి ఉంటారు ఏకాగ్రత చాలా బాగుంటుంది పదిహేడవ తేదీలో పుట్టిన వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకమైన వ్యక్తులు బిజినెస్ ఫైనాన్స్ లో ఎక్సలెంట్ స్కిల్స్ ఉంటాయి చాలా స్వతంత్ర భావం కలిగి ఉంటారు మంచి జడ్జ్మెంట్ టాలెంట్ ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెంట్ కలిగి ఉంటారు పద్దెనిమిదవ తేదీలో పుట్టినవాళ్లు లీడర్ మేనేజర్ క్వాలిటీస్ ఉండటం వల్ల బిజినెస్లో రాణిస్తారు ఇతరులకు ఇన్స్పిరేషన్గా ఉంటారు రాజకీయాలు ఆర్ట్స్ న్యాయసేవల్లో టాలెంట్ ఉంటుంది మనుషుల ఆలోచనలు ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటారు పంతొమ్మిదవ తేదీలో పుట్టినవాళ్లు స్వతంత్రత కోసం చాలా కష్టపడతారు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు మార్పులను చాలా ఇష్టపడతారు ఇరవయవ తేదీలో పుట్టినవాళ్లు చాలా సెన్సిటివ్ మనస్తత్వం కలిగి ఉంటారు ఇతరుల ఫీలింగ్స్ ని ఇట్టే గుర్తుపట్టేస్తారు చాలా ఎమోషనల్ గా ఉంటారు మీరు జీవితాన్ని బాగా మేనేజ్ చేయగలుగుతారు లైఫ్లో సమస్యలు తగ్గుతాయి మీరు ముఖ్యంగా అందం సామరస్యం ప్రేమతో రాణిస్తారు ఇరవై ఒకటవ తేదీలో పుట్టినవాళ్లు మీరు చాలా క్రియేటివ్గా ఉంటారు సక్సెస్ అవడానికి చాలా కష్టపడతారు పట్టుదల ఉంటుంది ఇతరులతో బాగా కలిసిపోతారు రైటింగ్ స్కిల్స్ ఉంటాయి చాలా ప్రోత్సాహకరంగా ఉంటారు ఇరవై రెండవ తేదీలో పుట్టినవాళ్లు లీడర్ ఆర్గనైజర్గా రాణిస్తారు వీటిల్లో సక్సెస్ అవ్వాలనే లక్ష్యం ఉంటుంది ఫస్ట్ ఇంప్రెషన్ పై ఆధారపడి ఉంటారు చాలా ప్రాక్టికల్ ఆదర్శవాదంగా ఉంటారు ఇరవై మూడవ తేదీలో పుట్టినవాళ్లు జీవితంలో ని పూర్తిగా అనుభవించాలి అనుకుంటారు మీ అనుభవాలు చెప్పి ఇతరుల చేతుల్లో మోసపోవడం ఇష్టముండదు చాలా సర్దుకుపోయే తత్వం ఉంటుంది రిలేషన్స్ ని చాలా తేలికగా కలుపుకుంటారు దీనివల్ల చాలామంది మీ జీవితంలో కలుస్తారు ఇరవై నాలుగవ తేదీలో పుట్టినవాళ్లు మీరు ఫ్యామిలీ ఓరియెంటెడ్ సంబంధాల్లో సామరస్యం కలిగి ఉంటారు చాలా ఎమోషన్ సెన్సిటివ్ నేచర్ కలిగి ఉంటారు సంబంధాల్లో ముఖ్యమైన సామరస్యాన్ని మెయింటైన్ చేస్తారు ఇతరులు ఇబ్బందుల్లో ఉంటే వాళ్లను ఓదార్చుతారు చాలా ఓర్పు జాగ్రత్త ప్రణాళికాబద్ధంగా ఉండటం వల్ల వ్యాపారాల్లో సక్సెస్ అవుతారు ఇరవై ఐదవ తేదీలో పుట్టిన లైఫ్ ని చాలా లాజికల్ గా అనుభవిస్తారు ఏదైనా ఒక విషయంపై పూర్తిగా పరిశీలించడం రీసెర్చ్ చేసే సత్తా ఉంటుంది సైన్స్ టీచింగ్ ఫిలాసఫీ మెటాఫిజిక్స్ సైకాలజీలో బాగా సక్సెస్ అవుతారు ఇరవై ఆరవ తేదీలో పుట్టిన బిజినెస్ బిజినెస్లో మనీ టాలెంట్లో మంచి అభిప్రాయం ఉంటుంది వ్యాపారంలోకి అడుగు పెట్టడానికి క్రియేటివ్ దేరింగ్ ఉంటారు మీరు ఏం చేసినా జడ్జ్మెంట్ కోరుకుంటారు మంచి మేనేజర్ ఆర్గనైజర్ ముందుచూపు కలిగి ఉంటారు కానీ వివరాల విషయంలో నిర్లక్ష్యం చేస్తారు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ని హ్యాండిల్ చేయగలుగుతారు ఇరవై ఏడవ తేదీలో పుట్టినవాళ్లు మీరు పుట్టుకతోనే లీడర్గా ఉంటారు మేనేజ్ ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉంటాయి ఇతరులను బాగా ప్రోత్సహిస్తారు రాజకీయాలు న్యాయరంగాల్లో రాణిస్తారు మనుషులను బాగా అర్థం చేసుకుంటారు చాలా కళాత్మకంగా ఉంటారు ఇరవై ఎనిమిదవ తేదీలో పుట్టినవాళ్లు లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి ఉద్యోగుల కోపరేషన్ ఉంటేనే అవి పనిచేస్తాయి అసాధారణ ఆదర్శవాద భావం కలిగి ఉంటారు చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ కానీ ప్రోత్సాహం అవసరం ఇరవై తొమ్మిదవ తేదీలో పుట్టిన వాళ్ళు చాలా కళాత్మకంగా ఉంటారు మీ ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి ముప్పైవ తేదీలో పుట్టిన చాలా క్రియేటివ్ టాలెంట్ ఉంటుంది రైటింగ్ స్కిల్స్ ఆర్ట్స్ చాలా మంచి టాలెంట్ ఉంటుంది ముప్పై ఒకటవ తేదీలో పుట్టినవాళ్లు కుటుంబం సంప్రదాయం కమ్యూనిటీపై చాలా ప్రేమ ఉంటుంది ఏ పని చేసినా చాలా పట్టుదలతో చేస్తారు మేనేజర్ ఆర్గనైజర్గా ప్రతి విషయంలో వివరణ కోరుకుంటారు కష్టపడి పనిచేస్తారు మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి